దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం మయూర ఆయుర్వేద ఎన్సిత హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏదైనా మంచి కథ చెప్పండి రమగారు. నేను క్వశ్చన్ అడగాలి. నాకు తెలుసు అన్ని రోజు మంచివి కాదా అని. ఇంకా మంచి చెప్పండి ఈరోజు. నానావిధ భక్తులు ఒక కళ్ళకి భక్తి భగవంతుడిని తెలుసుకోవటం విధానాలు వేరుగా ఉంటాయి కదా. కొంతమంది ఏంటంటే ఇది భగవంతుడని దీనికి ప్రచండమైన శక్తి ఆయనకు ఉందని ఆయన వల్లే ప్రపంచం నడుస్తోందని అర్థమవుతూ ఉంటుంది మనకి. మనకు తెలుస్తుంది భగవత్ శక్తిని గ్రహించగలుగుతారు వ్యక్తులు కొంతమంది. కొంతమంది గ్రహించరు కానీ ఏదో నమ్మకంతో నడిచిపోతూ ఉంటారు. తెలుసుకోవటం ఒక విధానం, తెలియకపోయినా ఆ భగవ ఎవడో ఒకడు ఉన్నాడులే ముందు అన్న ధోరణిలో వెళ్ళిపోవటం ఇంకో విధానం. దానికి సంబంధించిన ఒక కథ చెప్తాం. పూర్వం మగధ దేశానికి దగ్గరలో ఒక గురుకులం ఉండేదట. ఈ గురుకులంలో ఏంటంటే అప్పట్లో ఆ గురుకులం చాలా ప్రఖ్యాతి చెందిందనమాట. మామూలుగా ఏదో పిల్లాన్ని తెచ్చి చేర్చేయడం కాదు. ఓహో. వాళ్ళు టెస్ట్ చేసి తీసుకునేవాళ్ళు. ఎంట్రన్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది ఖచ్చితంగా. ఈ మగధ వంశానికి రాజగురువుగా ఉన్నాయనే రాజగురువు ఎవరో ఆయనే ఈ గురుకులాన్ని నడిపేవారు. రాజుగారి దగ్గర నుంచి వీళ్ళకి సంగతి సందర్భాలు సంభారాలు అన్నీ వచ్చేవి. ఆయన ఇక్కడ అప్పుడప్పుడు అంటే ఇక్కడ ఎక్కువగా ఉండి అప్పుడప్పుడు రాజధానికి కూడా వెళ్ళొస్తుండేవాడు రాజగురువు కాబట్టి. అయితే రకరకాల టెస్టులు పెట్టేవాళ్ళు. ఎన్ని టెస్టులో వచ్చిన ప్రతి పిల్లాడికి అసలు ఏ విషయంలో వీడికి ప్రజ్ఞ ఉందో తెలుసుకునే చేసేవాళ్ళు అనమాట. ఆ కాలంలో ఇలా జరిగేదట. ఒకవేళ ప్రజ్ఞ లేదనుకో పిల్లాడికి ఏ విషయంలోనూ వాడిని వాళ్ళకి వాడి కుల వృత్తిలోనే మెల్లిగా తండ్రుల వెనకాలే పెట్టేవాళ్ళు. వాడికి ఏదో ఒక ప్రజ్ఞ ఉంది వాడిని గురుకులంలో పెట్టేవాళ్ళు. ఆ గురుకులంలో శాస్త్రాలే కాకుండా మామూలుగా పౌరోహిత్యం అంటే స్మార్థానికి సంబంధించింది వేద విద్య, సాధారణ సంస్కృతము, ఆ తర్వాతేమో యుద్ధ విద్యలు, రకరకాలు గణితము, లెక్కలు. వాళ్ళు రేపొద్దున వ్రాయ దీనిలాగా గుమస్తాలుగా దానిగా పనికొచ్చేవాళ్ళు అనమాట. అకౌంటెన్సీ అలాంటివి వేరు వేరు విభాగాలు ఉండేవి. అన్ని విభాగాలకి ఏదో ఒక సంఖ్యాపరమైందో ఇంకో పరమైందో ఒక ప్రశ్నలు ఖచ్చితంగా ఉండేవి. అయితే కొంతమంది తిరిగి వెళ్ళేవాళ్ళు. తిరిగి వెళ్ళిన పిల్లల్ని ఏం చేసేవాళ్ళు రాజుగారు వాళ్ళు ఊరికే దిగులు పడకుండా ఏదో వాళ్ళకి 10 పావలా ఇచ్చి ఇళ్ళకెళ్ళి వాళ్ళ తాలూకు సొంత పని చేసుకునేలాగా, లేదా అతి కొద్ది మందిని రాజుగారి దీంట్లో ప్రాపకంలో ఉంచుకుని అక్కడే ఆ వాకిట్లో ఏదో చిన్న పొన్న పని చేస్తూ వాడు బతుకు వాడు బతకాలి. ప్రజలని వదిలిపెట్టే రోజులు కావాలి. వాళ్ళు ఏడుపు వాళ్ళు ఏడుస్తారని వదిలేవాళ్ళు కాదు. నిరుద్యోగం అస్సలు ఉండేది కాదు. ఒక వయసు వచ్చిన పిల్లవాడు చదువుకోవాల్సిన పిల్లాడు ఏదో చదవాలి, లేదా వృత్తి విద్య నేర్చుకోవాలి, లేకపోతే ఏదో ఒక పని చేసుకోవాలి. ఆ పని వాడికి నేర్పాలి, నిదానంగా నేర్చుకుంటారు. ఇలాంటి విధానం నడిచేది. మనం ఇది అవలంబిస్తే ఎంత బాగుంటుందో కదా. అద్భుతం కదా రమ్మగారు. పాతకాలం స్వర్ణయుగము ఇంకో యుగము అయితే జనాభా సంఖ్య తక్కువ కదండి, అది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. ఇప్పుడు మన జనాభా సంఖ్య ఎంత, ఎంతమంది కానీ మనం ఉద్యోగాలు కానీ లేకపోతే ఇలాంటి భద్రత కానీ కల్పించగలుగుతుంది ప్రభుత్వం. అప్పుడు ఇలాంటి చదువులు కానీ ఇలాంటి ఉద్యోగాలు కానీ ఆనాడు ఉన్నాయా? అప్పుడు చేతి వృత్తులు ఉండేవి కదా రమ్మగారు, వంశ పారంపర్యంగా అదే వృత్తి కంటిన్యూ అయితూ ఉండేది. ఇప్పుడు మనం వస్తు వినియోగం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఉంది జయ, అంటే చేతి వృత్తులు వారు చేసే అన్ని వస్తువులు మనం ఉపయోగిస్తున్నాం. ఎందుకు ఉపయోగించాం? అన్ని ఎలక్ట్రానిక్ గుడ్స్ వచ్చేలేదా రమ్మగారు? మరి అవన్నీ చేయడానికి మనుషులు కావద్దా? మిషన్స్ అయిపోవట్లే. మెషిన్ ఆన్ చేయడానికి మనిషి కావద్దు? ఇప్పుడు 10 మంది చేసే చోట ఒక్కరు సరిపోతారుగా. సరిపోరు, అది ఒకటి ఆలోచించద్దు. ఆహా, అలా కాదు. ఎప్పటికీ అదే సైజు. నీకు గుప్తుల కాలం నాడు ఉన్న మనుషులు ఆ కాలానికి ఎక్కువే, తర్వాత కాలానికి ఉన్న వ్యక్తులు ఆ కాలానికి ఎక్కువే, ఇప్పుడు ఈ కాలానికి ఎక్కువ. వీళ్ళందరినీ అందరూ రాట కట్టినట్టు ఒకే వైపుకి పరిగెత్తకుండా నలుగురిని 4 వైపులా పెట్టే పని ప్రభుత్వం చెయ్యాలి. ఇది వరకు చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు. ప్రభుత్వంగా ప్రధానంగా చేతి వృత్తులు ఉండేవి, వంశ పారంపర్యంగా అదే వృత్తి కొనసాగుతుండేది. ఇంత ఆధునికత సాంకేతికత ఎక్కడున్నాయి ఇప్పుడు? ఆధునికత 10 మంది చేసే పనిని ఇప్పుడు ఈవెన్ కోతలు పొలాల్లో కోతలు కోయటానికి కూడా మిషన్స్ వాడేస్తున్నామా? 10 మంది చేయాల్సిన పని ఒక మిషన్ చేసే ఇట్లా ఒక మనిషితో దాంతో కల్పించలేకపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? చేతి వృత్తులను ప్రోత్సహించడం, శాస్త్ర సాంకేతికని వేరే రంగాల వైపు మరల్చి ఉద్యోగ భద్రత కల్పించడం, ఉద్యోగాలు కల్పించడం, ఈ వైపు ఆలోచించడం. దానికి చేయాల్సింది గవర్నమెంట్ అయినా కాదా, ప్రభుత్వం చెయ్యాలి అలాంటిది. అప్పుడు చేసేవాళ్ళు, ప్రభుత్వం చెయ్యాలి తప్పకుండా. ఆ మొత్తం ఈ దేశంలో, ఈ రాజ్యంలో, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తినడానికి తిండి ప్రతివాడికి ఉండాల్సిందేనన్న నియమం అప్పుడు ఉండేది. అయితే ఏమైంది, ఈ చాలామంది స్టూడెంట్స్ వచ్చారు ఈ సంవత్సరం కూడా,
ఒక సంవత్సరం వచ్చేసరికల్లా కొంతమంది పిల్లలు తిరిగి వెళ్ళిపోవాలి. అయితే వాళ్ళల్లో ఒక పిల్లాడు, వాడికి పేరు ఏదో ఉంది కానీ ఇప్పుడు నాకు అది గుర్తు రావట్లేదు. ఏమనుకుందాము, వృషభుడు అనుకుందాం. వాడి వృషభుడు, వృషభం అంటే ఎద్దు, అందుకే ఆ పేరు చెప్తున్నాను అన్నమాట. వాడు ససేమిరా నేను ఇంటికి వెళ్ళను అన్నాడు, ఇంటికి వెళ్ళను అన్నాడు. ఇంటికి పంపలేకపోయారు వాడిని. వాడికి ఏమీ రాదు, మొద్దు సరిగ్గా చెప్పాలంటే ఏం రాదు. ఏం చేస్తారు, వాడిని నేను వెళ్ళనంటాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏమో ఇప్పటికి రెండు మూడు గురుకులాల్లో వీడు తిరిగిపోయాడండి, ఏదో ఒకటి చేసి ఉంచుకోండి, ఏమీ రాకపోతే ఏదో పని చేస్తూ ఇక్కడే ఉంటాడు. వాడికి చదువుకునే వాళ్ళని చూస్తే ఇష్టం, వాళ్ళతోటే ఉండాలని ఉంది. వాళ్ళు కొంచెం కలిగిన కుటుంబమే, వాళ్ళకి ఇంటి దగ్గర తిండికి లోటేం లేదు. వాడు పాఠశాలలో ఉండాలనుకుంటున్నాడు. అప్పుడు రాజుగారి ద్వారా ఏదో రెండు మాటలు చెప్పించి గురువుగారిని ఒప్పించి ఆ పిల్లాడిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ మన రాజగురువే ఇక్కడ గురువుగారు అని చెప్పాం కదా, ఈయన మహారామ భక్తులు. ఎంత రామ భక్తులు, ఏది ఆయన ముందు పెట్టినా రామార్పణం అనేవారు. అంతా రామార్పణమే, భోజనం చేస్తూ రామార్పణం, ఎవరైనా దండం పెడితే రామార్పణం. అదొక అలవాటు, మనం రామ అనుకుంటాం కదా, అయ్యో రామ అంటాం, అంత పెద్దానికి రామ అంటాం, ఆయన రామార్పణం అంటారు. నమస్కారాన్ని స్వీకరించడానికి రామార్పణమే, ఆహారం, మంచినీళ్ళు, ఎక్కడైనా కూర్చో మంచి ఆసనం ఇచ్చి గురుగారి ఆసనం మీద మీరు కూర్చోనంటే రామార్పణం అని దండం పెట్టుకుని అక్కడ కూర్చునేవారు. ఆయనకి రామార్పణం అనేది భూత పదం, అన్నీ ఆయనకి సమర్పించటమే, అన్నిటినీ రాముడికి సమర్పించటమే ప్రతిదీ. సరే, ఈ పిల్లాడు ఇక్కడ ఉండటం మొదలెట్టాడు. ప్రతి క్లాస్లోనూ కాసేపు కూర్చునేవాడు, లేచి వెళ్ళిపోయేవాడు. ఆ పాఠం ఈ పాఠం అన్ని పాఠాల చుట్టూతో తిరుగుతూ ఉండేవాడు. పిల్లాడు కొంచెం మొద్దుగా ఉండేవాడుగా వాడిని వాళ్ళు వీళ్ళు ఎక్కిరిస్తూ ఉండేవాడు, కానీ వాడికి తెలిసేది కాదు ఎక్కిరిస్తున్నారని, అర్థమయ్యేది కాదు. సరే, ఈ అన్ని పాఠాలు అయ్యాక వంటలు చేయడానికి కూడా ఒక క్లాసులు నడిచేవి. పాకశాస్త్రం మాత్రం నేర్చుకోవద్దు, ఇప్పుడు రాజుగారి ప్రాపకంలో నడిచే పాఠశాల కదా, ఒక వంటశాల ఉండేది. ఈ పిల్లాడు ఈ వంటశాల వాళ్ళ దగ్గర కొంచెం భారీగా ఉన్నాడు, కొంచెం బరువుగా ఉన్నాడు. వాడు ఏదైనా వరే, ఇది అక్కడ పెట్టు, అది బట్రా, ఆ బస్తా బట్రా, ఇది కాస్త బియ్యం కడుగు, ఈ గుండెకి కడుగు, ఇది గుండె ఎసట్లో పోయి, పోయి ఎగసంతో ఇయ్యి అంటే అలాంటి పనులన్నీ చేసేవాడు. క్రమంగా పిల్లలందరినీ చూసొచ్చి పొయ్యి దగ్గర కూర్చోవటం నేర్చుకున్నాడు వాడు. వంటశాలలోనే వాడు బాగా సహాయం చేసేవాడు ప్రతి పని. అక్కడి నుంచి మరి ఇంత తిరిగి ఇప్పుడు ఇన్ని క్లాసులకి తిరిగి వంటశాల దగ్గర చేరిన పిల్లాడు ఈ మాత్రం తిండు బాగానే తింటాడు. తిండి వంట పట్టి పిల్లాడు చక్కగా ఎదిగాడు పుష్టిగా. అయితే వీడికి సందట్లో ప్రతి క్లాసుకి వెళ్తాడా ఒక్క పాఠం వచ్చేది కాదు వాడికి. కానీ గురువుగారు అనే రామార్పణం మాత్రం వంట పట్టింది. రామార్పణం రామార్పణం అనేవాడు. పొయ్యిలో ఎగసం దోసి రామార్పణం, బియ్యం ఎత్తి ఎసట్లో పోసి రామార్పణం, ఆకుకూర తరిగి రామార్పణం అనేవాడు. రామాసరికి ఏవో ఒక పదం వచ్చింది కదా, పెద్దగా మాటలు రావు వాడికి. ఏవో కాసిన చిన్న చిన్న పదాలు, అవద్దు, అవును, కాదు అలాంటివి వచ్చు, చిన్న చిన్నవే. కానీ మాటలు కూడా రానంత మేధకుడు, పర్సనాలిటీ మాత్రం బాగుండేది. అయితే సరే, ఇట్లాగే జరుగుతోంది. ఒక సంవత్సరం గడిచిపోయింది. వీడికి ఏమైనా వచ్చిందంటే ఏమి రాలే, రామార్పణం తప్పిస్తే ఇంకేం రాదు. కానీ వాడికి ఏం వచ్చిందంటే అంత అన్నం వండటం, పప్పు చేయటం వచ్చింది. ఓ పదార్థం చెయ్యి అంటే వాడు ఆకుకూర వేసి పప్పు వండుతాడు, దోసకాయ వేసి పప్పు వండుతాడు, టమాటా వేసి పప్పు వండుతాడు, పప్పు చేసి దానికి ఇంత తాలింపు వేసి అక్కడ పెట్టడం వచ్చు. ఇంతమంది విద్యార్థులున్నారుగా, పెద్ద గుండిగా చేయగలడు, చిన్నది గబుక్కని ఎవరైనా వచ్చారంటే, సాపాట్లు భోజనాలు అయిపోయిన తర్వాత ఎవరైనా గురుగారిని చూడడానికి వచ్చారనుకో, ఒక గ్లాస్ బియ్యం పెట్టి ఒక కాస్త పప్పు వండారంటే చెక్కమని కాస్త అంత పప్పు అన్నం. అప్పట్లో మనలాగా నాలుగు పదార్థాలు తినేవాళ్ళు కాదు, పప్పు అన్నం మజ్జిగ అన్నంతో సరిపోయాయి. అది నేర్చుకున్నాడు. సరే, కొంచెం అన్నం వండుకుని తింటాం వాడికి వచ్చు. ఏదైనా కార్యక్రమాలు అవి ఉన్నప్పుడు అన్ని పనులలో వాడు వెనకాల ఇది పట్టుకోరా ఎత్తరా అలాంటి పనులు చేసేవాడు. బాగా ఊహ వచ్చింది, కొంచెం ఎదిగాడు మొదటి వచ్చినప్పటికీ. ఇప్పటికీ ఏమైందంటే గురుగారికి పొలాలు అవి కూడా ఉన్నాయి, అంటే ఈ పాఠశాలకి, ఆశ్రమ పాఠశాల కదా, గురుకులానికి ఉన్నాయి ఇవి పొలాలు. అంటే జొన్న చేనుకి కాపలా పంపించాలి ఎవరినైనా. సైనికులు చాలామంది ఉంటారు వీళ్ళ దగ్గర. అయితే అప్పుడు ఏదో ఒక చిన్న యుద్ధపు ఆలోచనలు ఏవో ఉండి సైనికులందరినీ పంపించేశారు రాజధానికి. పిల్లలే కాపలాలు కాసుకుంటున్నారు. ఏమనుకున్నారు, ఈ వృషభుడు ఉన్నాడు కదా, వీడు ఎలాగో ముద్రా చిప్ప, ఇక్కడ చేసే పని ఉంది, చదువు ఎలాగూ లేదు, పరీక్షల వేళ వచ్చేసింది, వీడిని జొన్న చేను కాపలా పంపిద్దాం అనుకున్నారు. జొన్న చేనుకి ఏం చేయాలి, వడిసలు విసిరాలి, విసిరాలి హే హే అని కేకలు పెట్టాలి, ఇప్పటికప్పుడు డప్పు కొట్టాలి. సరే, ఏం చెప్పారు వాడు, నేరా వెళ్తావంటే వెళ్తానన్నాడు. పొద్దునే పోయి రాత్రికి రావాలి. పొద్దునే ఏం చేశారు, వీడికి ఒక గ్లాస్ బియ్యం, తర్వాత ఎంత పప్పు, ఆకుకూర, కాస్త తాలింపుకి అవి మూటగట్టిచ్చారు. పోయి వెలిగించుకోవటం అన్నీ వచ్చు వాడికి. రెండు గిన్నెలు అన్నీ ఓ చిన్న బండి మీద వేసి ఏం చేశారు, గిన్నెలు అవి అక్కడే వదిలిపెట్టరా, పాపది బియ్యం అయిపోతే రేపు పొద్దున పట్టుకెళ్దుగాని అన్నారు. సరే, ఒక సీనియర్ విద్యార్థి ఒకడు, వీటి మా వీడి కొంచెం అంటే వీడికి మాట్లాడటం కావాలి కదా, బాగా చెప్పగలిగిన ఓపిక ఉన్నవాడిని ఒకడిచ్చి పంపారు.
వాడు పోయి వీడిని తీసుకెళ్ళి చేను గట్టు మీద దిగబెడిచి ఒక పెద్ద చెట్టు ఉంది దానికి చక్కగా నీడ కాదు మూడు రాళ్ళు పెట్టి పోయి అరేంజ్ చేసి అరే అన్నం వండుకుని తినరా ఇదిగో ఇక్కడ పిక్కలు వస్తాయి వాటిని చప్పట్లు కొట్టు ఈ డప్పు కొట్టు ఈ కర్రలు విసురు చుట్టూతా తిరుగు వీళ్ళందరినీ పక్షులను రానివ్వకుండా తోలేసేయి అన్నం వండుకు తిను పొద్దునే వండేస్తే పొద్దున ట్రిప్పు తింటాడు మళ్ళీ రాత్రికి ఇంకోసారి సాయంకాలం చీకటి పడ్డాక రెండో ట్రిప్పు తిని చీకటి పడ్డాక నడిచి వచ్చేసి ఇంటికి పాఠశాలకు వచ్చి పడుకోవటం మళ్ళీ పొద్దునే లేచి బియ్యం పప్పు మూట కట్టుకుని వెళ్ళిపోవటమే ఓ పది రోజులు కాపలా కాయాలి ఎందుకంటే జొన్న చేను బాగా పాలు పోసుకున్నాక ఓ పది రోజులు కాపలా కాసాక జొన్న పోసేస్తారు ఈ పది రోజులు కాపలా పిల్లల్ని పంపాలి బాగానే ఉంది సరే వెళ్ళాడు పొద్దున మర్నాడు అది తీసుకెళ్ళాడు అన్ని ఏర్పరిచేసి ఆ సీనియర్ విద్యార్థి ఇంటికి వచ్చేసాడు పాఠశాలకు వచ్చేసాడు రాత్రికి వీడు వెనక్కి వచ్చి పడుకున్నాడు పడుకుని దగ్గరకు వచ్చినప్పుడు వంటశాల ఏర్పాట్లు చేయడానికి ఒక ఆయన ఉండేవాడు ఒక సూపర్వైజర్ ఒక మనిషి బియ్యం చాలలేదండి మరి కాసిన బియ్యము పప్పు ఇవ్వండి అని అడిగాడు ఈయనేమనుకున్నాడు సరేలే మనం ఏదో అందాజుగా ఇచ్చాము వాడికి ఏం సరిపోతుంది పిల్లాడు కొంచెం ఎదిగాడు కదా అని ఏం చేశారు ముందు రోజు ఇన్ని బియ్యం ఇచ్చారా మర్నాడు అని బియ్యం ఇచ్చారు పప్పు కూడా రెండు గుప్పెళ్ళు ఎక్కువ వేశారు రెండు ఆకుకూర కట్టలు ఎక్కువ వేశారు తాలింపు దినుసులన్నీ పెంచారు చిన్న చిన్న మూటలు కట్టేసి పెట్టేశారు ఆ మూటలు పుచ్చు పోయాడు మర్నాడు పొద్దున మర్నాడు రాత్రి వచ్చేసాడు మరి బియ్యం అన్నం చాలలేదండి కావాలన్నాడు ఇది పరిపాటాలేక ఎక్కువ తింటున్నాడు ఏమిటో వీడు ఆ మాత్రం బియ్యం ఇచ్చాను అంతకంటే ఏం తింటాడు చిన్న విధవా ఇంతకు చేసి వాడికి ఒక 15-16 ఏళ్ళు అంతకంటే ఏం తినేస్తాడు అనుకున్నాడు మూడో రోజు కూడా పెద్ద మూట కట్టారు నాలుగో రోజు కూడా మళ్ళీ అడిగాడు సరిపోలేదు అని ఎవడైనా దొంగ విధ వచ్చి వీడి దగ్గర తినేస్తున్నాడా ఇంత తింటామేమిటి ఐదో రోజు కట్టించుకున్నాడు ఇవాడికి ఆయనకి ఆ సూపర్వైజర్కి విసుగు పుట్టింది సూపర్వైజర్కి విసుగు పుట్టింది అరే సరిపోదు అని ఎందుకు రా నీకు అని కసిరాడు అయ్యో చాలటం లేదండి నిజంగాను అన్నాడు పిచ్చి విధవా పాపం వీడికి ఏవో రెండు మూడు మాటలు వచ్చు అంతే ఏదో చిన్నగా చెప్తాడు సరే కానిలే ఏ కోతలో ఉడతలకో ఎవరినో పెడుతున్నాడేమో తోచదు కదా మరి ఒక్కడే ఉంటున్నాడు పిల్లాడు ఏ ఉడతలకో అన్నం పెడుతున్నాడు అనుకున్నారు ఉడతలకైతే మాత్రం ఇంత గిన్నెడు అన్నం ఏం పెడతాడు గిన్నె వదిలేసాడు పెద్ద గిన్నె తీసుకెళ్ళడం మొదలు పెట్టాడు అన్నానికి పెద్ద గిన్నె మరి ఇన్ని బియ్యం ఉడకద్దు పప్పుకు పెద్ద గిన్నె ఐదు రోజులు గడిచిపోయినాయి ఈ ఆరో రోజు ఆయనకి విసుకొచ్చేసింది ఇది లాభం లేదు గురువుగారికి చెప్పాలనుకున్నారు సరే గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి వీడండి మొదటి రోజు నేను బియ్యం ఇచ్చాను రెండో రోజు మూడో రోజు ఇప్పటికి ఇంత దబరా గిన్నె తీసుకెళ్ళాడు ఇంత గిన్నె ఇన్ని డబ్బాల బియ్యము ఇంత పప్పు ఇన్ని ఉప్పులు తీసుకెళ్తున్నాడు అర డజన్ మందికి సరిపోయేంత పదార్థం పట్టుకెళ్ళాడు మరి ఏం చెప్పాలండి ఈ పిల్లాడికి అనే సరికాలు వాడికి పెద్దగా మాటలు రావు గబగబా మాట్లాడలేడు గురువుగారు అన్నారు ఏరా అన్నారు వీడు బిక్కమొహం వేశాడు సరే ఆయన అన్నారు అంతర్ముందు పంచాయతీ ఎందుకు నువ్వు వెళ్ళిపోమని సూపర్వైజర్ని పంపేశారు పిల్లని అడిగారు ఏరా అన్నం వండుతున్నావంటే వండుతున్నానండి అన్నాడు తింటున్నావా అంటే ఎక్కడండి తిని 5-6 రోజులైంది అన్నాడు అన్నమంతా ఏం చేస్తున్నావు రా అన్నాడు నువ్వు ఇన్ని డబ్బాలు బియ్యం పట్టుకెళ్ళావా అంటే పట్టుకెళ్ళానండి వాటి ప్రతి వాక్యానికి రామార్పణం అంటుంటాడు పట్టుకెళ్ళానండి రామార్పణం మరి ఎందుకు తినలేదురా అంటే ఎక్కడ తినండి రామార్పణం తినడానికి అవకాశం లేదండి రామార్పణం అని సరే గురువుగారు నాది రామార్పణం అనుకుని ఏమిట్రా సరిగ్గా చెప్పన్నాడు కాదండి మొదటి రోజు పెద్దన్నయ్య నన్ను తీసుకెళ్ళాడా అన్నం వండుకోమన్నాడా అన్నం వండుకున్నానండి వండుకుని ఆకేసుకున్నానండి అక్కడ ఏముంటాయి పెద్ద పెద్ద చెట్ల ఆకులు ఉంటాయి రెండు ఆకులు కలిపి కుట్టి విస్తర చేసుకున్నాడు వాడికి ఆ పనులు వచ్చు అక్కడే ఉన్నాడు కదా పాఠశాల ఆకేసుకున్నానండి నేల శుద్ధి చేశాను ఆకేసుకున్నాను అన్నం పప్పు వడ్డించుకున్నానండి రామార్పణం అనే దండ పెడుతుంటే ఒక ఆయన వచ్చాడండి రామార్పణం ఒక ఆయన వచ్చాడు ఆయన అన్నం పెడతావా నాకైనా అన్నాడు అనే సరికల్లా మరి ఎవరికైనా అన్నం పెట్టమని నేర్పించారు కదా పాఠశాలలో వాడికి నేర్పించిన విద్య ఏంటి ఎవరికైనా పెట్టి తినాలి వాడికి రెగ్యులర్ ప్రాక్టీస్ అది వాడంతా వాడు కంచం పెట్టుకుని అన్నం తినకూడదు మరి ఇప్పుడు మేధకుడైన పిల్లవాడికి చెప్పాలి కదా ఏదో ఒకటి నేర్పాలి వీళ్ళు ఏం చేశారు అన్నం పప్పు వండటంతో పాటు ఎవరికైనా పెట్టి తినడం అలవాటు చేశారు ఆయన వచ్చాడండి అక్కడ ఎవరు లేరు ఎవరికి పెట్టినా అని చూశాను రామార్పణం ఎవరికి పెట్టను అని అనుకుంటే ఆయన వచ్చాడు సరే వచ్చాడు కదా అని రామార్పణం ఆయనకి పెట్టానండి ఆయన తినేశాడు ఆయనే తిన్నాడండి మొత్తం నాకు చాలలేదు ఆయన తిన్నాక నాకు ఆకలేయలేదండి ఆయన వెళ్ళిపోయాడు రెండో రోజున ఆయన వస్తాడేమోనని రెండు గిన్నెలు రెండు డబ్బాలు బియ్యం పట్టుకెళ్ళా మళ్ళీ వండుకున్నానండి రామార్పణం
ఆకేసుకున్నారండి, రెండు ఆకులు వడ్డించానండి, ఆయన కూడా వస్తాడని. రామార్పణం వడ్డించాక ఆయన వాళ్ళ ఆవిడ్ని తెచ్చాడండి. ఆవిడకి ఎంత బాగుందో, భలే బాగుందండి ఆవిడ రామార్పణం, ఎంత చక్కగా ఉందో. ఇద్దరు కలిసి అన్నం తినేశారండి రామార్పణం. నాకు ఆకలి లేదు, నేను తినలేదు కానీ నాకు ఆకలి లేదు. మూడో రోజున మూడు డబ్బాలు పెట్టుకెళ్ళాను బియ్యం. మళ్ళీ రామార్పణం అన్నం వండుకున్నాను. ఈసారి వాళ్ళ తమ్ముట్ట పెద్ద బాణం అది పుచ్చుకున్నాడు, ఆయన దగ్గర కూడా బాణం ఉందండి, ఇంత పొడుగునున్నాడు. ముగ్గురు కలిసి తినేశారు రామార్పణం. నాలుగో రోజు మళ్ళీ నాలుగు డబ్బాలు అన్నం ఉంటే వాళ్ళు ముగ్గురు వస్తారేమోనని వాళ్ళు మూడు విస్తళ్ళు వేసి నా కోసం కూడా నాలుగో విస్తరి వేసుకుంటే నాలుగు విస్తలు ఆయన ఇంకో తమ్ముడిని తీసుకొచ్చాడండి. అసలు ఈయనండి అచ్చు ఆ పెద్ద ఆయన లాగానే ఉన్నాడండి. మొదట వచ్చిన ఆయన ఎర్రగా ఉన్నాడండు, ఈయన మాత్రం సేమ్ డిట్టో పెద్ద ఆయన ఎలా ఉన్నాడు, ఈ తమ్ముడు కూడా అలాగే ఉన్నాడు. అదే రంగు అదే రూపం బాణాలండి వాళ్ళ దగ్గర. ఏమోలే అని నలుగురికి పెట్టేశానండి, నాకు ఆకలేదు. రామార్పణం ఐదో రోజు మళ్ళీ పట్టుకెళ్ళానండి. ఈసారి వాళ్ళు నలుగురు, ఒకవేళ ఆయనకి ఇంకో తమ్ముడు ఉన్నాడేమో, ఎందుకు వచ్చిందిలే అని అనుకున్నాను. అయినా కూడా నేను తిందామనుకున్నా. వాళ్ళు నలుగురు నేను ఒకదాన్ని ఒకడాన్ని అనుకున్నా. ఐదు ఆకలేస్తే ఆయనకి మూడో తమ్ముడు ఉన్నట్టండి, బంగారపు రంగు ఆయన తీసుకొచ్చాడండి. వాళ్ళు నలుగురు అన్నదమ్ములు, ఒక ఆవిడే, అందరూ ఎంత బాగున్నారో, ఇంతంత పొడుగు మనుషులు, బాణాలు, బట్టలు ఎంత బాగున్నాయో. వాళ్ళు ఐదుగురు కూర్చుని తినేశారు. ఆరో రోజు కూడా కొన్న పట్టుకెళ్ళానండి. ఈసారి వాళ్ళ బంటుట ఆయన ఎంత ఉన్నాడో వీళ్ళందరినీ కలిపితే ఆయన అంత ఎత్తవుతారండి రామార్పణం. ఆయన దగ్గర ఒక పెద్ద గద కూడా ఉందండి. వాళ్ళందరూ తినేశారు. రేపు ఎవరు వస్తారో, అందుకని ఇవి చాలదు నాకు ఎక్కువ కావాలంటే గురువుగారు నిర్ఘాంతపోయాడు. ఒక ఆయన వచ్చాడు, భలే అందంగా ఉన్నాడు, బాణాలు పట్టుకుని ఉన్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది, ఆవిడ చాలా అందంగా ఉంది. రెండో రోజో తమ్ముడు, మూడో రోజో తమ్ముడు, నాలుగో రోజో తమ్ముడు వచ్చాడు. ఒక బంటు కూడా వచ్చాడు. ఎంతమంది అయ్యారు? నలుగురు అన్నదమ్ములు, భార్య, బంటు, ఈ ఆరుగురు ఉండే సమూహం ఎక్కడిది? ఆయన వీడు రామార్పణ. అప్పుడు ఆయనకి స్ట్రైక్ కూడా ఏమైందంటే, వీడు అవును కాదు లేదు లాంటి మాటలు చెప్తాడు, కావాలి నాకు వద్దు తప్ప వీడికి వాక్యాలు మాట్లాడటం రాదు. పైగా ఆరు రోజుల నుంచి అన్నం తినని పిల్లవాడు శుభ్రంగా ఉన్నాడు, పైగా ప్రవాహంలాగా మాట్లాడేస్తున్నాడు. ఆయన గబగబా లేచొచ్చి వాడి నెత్తి మీద రెండు చేతులు పెట్టేట్ల మొహం మీద పెట్టేసరికల్లా ఆయనకి ఒక షాక్ కొట్టినట్టు తెలిసిందనమాట. వీడు ఎవరినైతే రోజు చూస్తున్నాడో, రామార్పణం సాక్షాత్ రామచంద్రమూర్తి కుటుంబాన్ని చూస్తున్నాడు వాడు. భగవంతుడని తెలియదు వాడికి, రాముడని, లక్ష్మణుడని, భరతుడని, శత్రుఘ్నుడని, సీతమ్మ తల్లని వచ్చింది, ఆంజనేయుడని వాడికి తెలియదు. తెలియకుండా రామార్పణం ఎవరికైనా పెట్టి అన్నం తినాలన్న వాడి ఆలోచనకి భగవంతుడు రామార్పణం అన్నందుకు రాముడు వచ్చి తింటున్నాడు ప్రతిరోజు. ఆయన కదిలిపోయాడు, అరిచి కేకలు పెట్టాడు, రండిరా అందరం వెళ్దాము రోజు ఇవాళ కిష్కింధాపురవాసులంతా వస్తారని ఎంత అరిచి, అసలు ఎంత ఉద్వేగం అయిపోయిందంటే, సంవత్సరాల తరబడి నా బతుకంతా రామార్పణం అన్నా కూడా భగవంతుడు నన్ను కరుణించలేదు. అమాయకుడు, మేధకుడు, బుద్ధి లేనివాడు, అన్నం తింటాం తప్పిస్తే రెండో పని చేతి కానివాడు, వాడికి భగవంతుడు ఇట్లా చూపించాడు కరుణ. ప్రతిరోజు ఆరు రోజులు వాడికి వాడిని చూడ్డానికి వచ్చాడు. ఆరు రోజులు వాడు పెట్టిన అన్నం తిన్నాడు. ఆయన ఉద్వేగాన్ని తట్టుకోలేకపోయాడు అనమాట. ఇక బళ్ళు కట్టించి ఎంత ఆహారమో పట్టుకెళ్ళారట, ఎన్ని పదార్థాలో పట్టుకెళ్ళారు అక్కడికి ఆ పొలం దగ్గరికి. బోల్డ్ అంత వంట చేశారు, అందరూ చూస్తున్నారు. ఆకులు వడ్డించేయరా ఎవరు వస్తారో చూద్దామంటే బోలెడు ఆకులు వేసి వడ్డించాడు ఈ వృషభుడు. ఎవ్వరు రాల. చాలాసేపటికి చూస్తున్నాడు, రోజు మనుషుల్ని చూడడం అలవాటైంది. బోలెడంత పెద్ద కోతల మంద ఒకటి వచ్చి ఒక్కొక్క ఆకు ముందు కవాతు చేస్తున్న సైనికుల్లాగా కూర్చుని వడ్డించిన ఆకుల్లో శుభ్రంగా ఆహారం అంతా తినేసి లేచింది. ఈ గురువుగారు, ఆయన శిష్యగణము, ఆ ఆశ్రమ పాఠశాలలో పనిచేసే సమూహం బోళ్ళంతమంది ఉన్నారా, అందరూ ఆశ్చర్య, మనుషులు ఉన్నారన్న భయం కూడా లేదు. ఎలా అంత సమూహం, వానర సమూహం ఎలా వచ్చిందో, ఎలా వెళ్ళిపోయిందో తెలీదు. వచ్చింది మొత్తం వండిన పదార్థం ఒక్క మెతుకు మిగల్చకుండా, వెనక్కి ప్రసాదం మిగల్చకుండా మొత్తం పెట్టినవన్నీ తినేసేసి లేచెళ్ళిపోయి గురుగారి పిల్లవాడి పాదాలు పట్టుకున్నారు.
రామార్పణం అనేది నోటితోటి అంటున్నాను నేను. వీడు త్రికరణ శుద్ధిగా అన్నాడు అది అది తప్ప ఇంకొకటి లేకుండా చేసిన మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా లోపల నుంచి మామూలుగా నోటితో అంటంగా మనోవాక్కాయ కర్మలతోటి మాటతోటి మనస్తోటి కర్మతోటి కూడా మనోవాక్కాయలతోటి చేయాలి. మనం చేయాలి కదా, నోటితోటి అంటే ఏం ప్రయోజనం? ఆ దానికే భగవంతుడు వీడిని ఇట్లా కరుణించాడని ఆ పిల్లాడిని భుజాన్ని ఎత్తుకుని, నాయన నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా, ఎన్ని జన్మల పుణ్యం చేస్తేనే ఈ ఫలితం లభిస్తుంది, ఇప్పటికీ ఆ వచ్చిన వాడు దేవుడని రాముడని వాడికి తెలియనే తెలియదు, కానీ వాడి బుద్ధి మాత్రం వికసించింది. తర్వాత వాడు ధారాళంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ గురుగారు వాడికి స్వయంగా దగ్గర కూర్చోబెట్టుకుని మేధకుడని వాడిని పక్కన పెట్టకుండా వాడికి సనే స్వయంగా చదువు చెప్పి తన దగ్గరే ఉంచుకున్నారట. సంవత్సరాల తరబడి గురువుగారిని పక్క నుండి సేవించే భాగ్యం వాడికి లభించింది భగవంతుని చూసిన కళ్ళ వల్ల. నమ్మిన వాడికి ఇలా వస్తాడు దేవుడు. ఆయన దేవుడని మనం తెలుసుకోలేము అంతే. ఇది దేవుడు ప్రతివాడికి అందరికీ కోదండం పుచ్చుకొని వస్తాడా? రాముడు రాడే, సహాయకారి అవుతారు త్రికర్ణ శుద్ధితో. అంతే కదా పిల్లోడు చేసిన పని అంతే. మూడు మనం వీటితోటి మనం నమ్మాలి కదా, మనం మనసులో నమ్మాలి, మాటతోటి నమ్మాలి, పని కూడా నమ్మిన పని చేయాలి. దేవుడికి ఒక ఆకేసి మనం ఒక ఆకు వేసుకోవాలి దేవుడి దగ్గర మనం. అయితే దేవుడు ఆకు దేవుడిదే కదా, ఆయన వచ్చి తినబోయాడా అని అందులో నుంచి ఎంగిల్ చేస్తామా? చెయ్యం కదా. చెయ్యం కదా, దేవుడు ప్రసాదంగా స్వీకరించాలి. ఆ ప్రసాద ఈ ఆకును తీసుకెళ్ళి ఎవరికైనా ఇవ్వంటే అలాగే ఇచ్చేయాలి. ఇందులో అన్నీ వేయకపోతే దేవుడు అడిగాడా? నెయ్యి అయిపోతే దేవుడు చూశాడంటే దేవుడికే అదంతా, నీకు కదా నియమం ఉండాల్సింది. నువ్వు నమ్మాలి భగవంతుడు సాక్షాత్తు వచ్చి సూక్ష్మాంశంలో ఈ ఆహారాన్ని గ్రహిస్తాడు అని నువ్వు గట్టిగా నమ్మితే నువ్వు చేయవలసిన రకంగా చేస్తావు. నేను చేసేది మంచి, నా మంచిని భగవంతుడు తెలుసుకుంటాడు అంటే ఖచ్చితంగా మంచే చేస్తావు. నువ్వు లోపల నమ్మాలి కదా, లోపల తెలియాలి. ఈ కథని ఎన్ని రకాలుగా మార్చి మార్చి చెప్పబడిందో ఈ కథ వినటానికి ఎంత అద్భుతంగా ఉందంటే శ్రవణానందం అంటారు చూసారా రమ్మగారు, అదే అలా అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుందండి, అందులో ఇంకా మీరు చెప్తుంటే ఇంక చెప్పక్కర్లేదు. నిజంగా సాక్షాత్తు రాముల వారిని చూసామా అన్న అనుభూతి కలుగుతుంది అన్నమాట. చాలా చాలా బాగుంది మనం వినటానికి, పిల్లలకి చెప్పడానికి చాలా బాగుంది. అంటే ఇది రియల్ స్టోరీ అంటారా రమ్మగారు, లేకుంటే ఎక్కడన్నా జరుగుంటుంది? జయ జరుగుంటుంది. ప్రేరణార్థక కథలు, భగవత్ సంబంధమైన కథలు వస్తాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి, గీతాప్రసవాళ్ళు వాళ్ళు వేసినవి, అందులో ఉన్న కథ ఎలా క్రమంగా జరిగి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లాడు చూశాడు ఇలా ఐదుగురు మనుషులు రావటం, అవును, నలుగురు అన్నదమ్ములు ఒక స్త్రీ ఒక బంటు ఆరుగురు రావటం పిల్లాడు చూశాడు. వాళ్ళని వాడు భగవంతులను తెలుసుకోలే, అతను చెప్పిన ఆనవాళ్ళని బట్టి గురువు ఊహించాడు. అవును, మొత్తానికి అద్భుతమైన కథ ఒకటి చెప్పుకున్నాం ఇప్పుడు మనం. చాలా అద్భుతమైన కథ అండి రామార్పణం, చాలా చాలా బాగుంది రమ్మగారు. రెగ్యులర్గా కొంచెం ఇలాంటి స్టోరీస్ ఎక్కడున్నా వెతికి తీసి మా అందరికీ అందించండి మీరు తప్పకుండా. ఓకే రమ్మగారు, నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.